కట్ వర్క్ నీడిల్ ఎలా పెట్టాలి అనేది చాలా మందికి డౌట్ ఉందండి, ఎందుకంటే ఒక్కొక్కసారి మర్చిపోతుంటారు మా టెక్నికల్ టీం వాళ్ళు కూడా చెప్పడం అది. సో అది ఎలా కట్ వర్క్ నీడిల్ ఫిట్ చేసుకోవాలనేది అయితే ఒకసారి చూద్దాము. మామూలుగా అయితే కట్ వర్క్ నీడిల్ అనేది చిన్నగా షార్ప్గా ఒక నీడిల్ లాగా ఉంటుంది, అది 12 నెంబర్లో మనం ఫిట్ చేసుకుంటాము. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఒక స్క్రూ నీడిల్ మార్చడానికి ఏదైతే ఉంటుందో అది అందరికీ తెలిసిందే కదా. స్క్రూ కొంచెం ఒక 3 రౌండ్స్ 2 రౌండ్స్ లూజ్ చేసుకోవాలి. పాత నీడిల్ ఏదైతే ఉంటుందో అది తీసేయాలన్నమాట. తర్వాత సేమ్ యాస్టీజ్ నీడిల్ లాగానే ఈ కట్ వర్క్ నీడిల్ అనేది అక్కడ ఫిట్ చేస్తామన్నమాట. కొంచెం పైకి ప్రెస్ చేసి సెట్ చేయాలి, కాకపోతే కింద పట్టుకునేటప్పుడు ఈ కట్ వర్క్ నీడిల్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది, జాగ్రత్తగా పెట్టాలి లేదంటే గుచ్చుకుంటుంది. సో అదొకటి కొంచెం కేర్ఫుల్గా, వీలైతే నోస్ ప్లేయర్తో పట్టుకున్నా ఓకే, లేదు అంటే కొంచెం జాగ్రత్తగా. స్క్రూ కూడా మరీ టైట్ చేస్తే మీకు లోపలికి వెళ్ళదు నీడిల్, మరీ ఎక్కువ లూజ్ చేస్తారంటే కూడా స్క్రూ కిందికి పడిపోతుంది. సో కొంచెం ఒక 2 or 3 రౌండ్స్ మాత్రమే లూజ్ చేసి నీడిల్ పెట్టేసి పైకి ప్రెస్ చేసి నీడిల్ స్క్రూ అనేది టైట్ చేయాలి. సో ఇది కట్ వర్క్ నీడిల్ పెట్టుకునే ప్రొసీజర్ అన్నమాట. సో ఆల్రెడీ కట్ వర్క్ వేసింది అయితే నేను వీడియో చూయించాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే సిరి గణేష్ ఎంబ్రాయిడరీ ఛానల్ ఫాలో అవ్వండి.